లో కొన్ని నీలమట్టం చేయడం జరిగింది హైడ్రా. ఇదిలా ఉంచితే బతుకమ్మ చీరలు సో హాట్ టాపిక్గా మారింది. ఇంకొన్ని రోజుల్లో అంటే 2వ తారీఖు నుంచి కూడా పిల్లలందరికీ కూడా దసరా హాలిడేస్ రాబోతున్నాయి. ముఖ్యంగా మహిళలకు అంటే తెలంగాణకే ప్రాతినికమైనటువంటి బతుకమ్మ పండగ రాబోతుంది. మరి ఈ బతుకమ్మ పండగ గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు అని చెప్పి మహిళలకు బతుకమ్మ చీరలు అని చెప్పి ఇచ్చింది. అయితే ఆ బతుకమ్మ చీరల్లో కూడా రకరకాల వాయిస్లు వినబడ్డాయి. బతుకమ్మ చీరలు చేనేతదారులకు ఇచ్చిందని వాళ్ళు, సూరత్ నుంచి 100 రూపాయలు 200 రూపాయలు చీరలు తెప్పించిందని వీళ్ళు, సో రకరకాలుగా మాట్లాడుకున్నారు. కొన్ని దాంట్లో బతుకమ్మ చీరల్లో కూడా స్కామ్ జరిగిందని. అండ్ అట్లాగే ఇక్కడ చేనేతదారులు ఎవరైతే బతుకమ్మ చీరలు తయారీకి అప్పజెప్పారో కాంట్రాక్టు, వాళ్ళకి ఇంకా కూడా బిల్స్ రాలేదు. ఏవేవైతే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలకి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయో చేనేతదారులకు, ఇంకా ఆ బిల్స్ రాలేదు. సో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బతుకమ్మ చీరల ఊసే ఎత్తలేదు. బతుకమ్మ చీరని ఇంకేదో ఒక పేరు పెట్టేసి ఇద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఒక మీటింగ్ పెట్టుకున్నారు నిన్న. ఏందా మీటింగు, ఏం చేద్దాం బతుకమ్మ చీరల్ని, ఏం చేద్దాం మహిళలను, ఏ రకంగా ఇచ్చేద్దాం. సో ఒక చీర బదులు చీర 500 రూపాయలు, అంటే ప్రతి మహిళకు 500 రూపాయలు చీర కొనుక్కోమని ప్రభుత్వం ఇస్తుందట. ఇది ఏ రకంగా చూడొచ్చు, 500 కొనుక్కోమని చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తుందట. 500 అన్న అయి ఉండొచ్చు, 500 రూపాయల పైన అయినా అయి ఉండొచ్చు, అయితే ఇది లేకపోతే అది. సో అంటే నేను ఏమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ గటనికో ఇంకేదో 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 మహిళలు డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే ఒక రకంగా ఉంటుంది, డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళే ఒక చీర తెచ్చి బొట్టు పెట్టి ఇగో తీసుకోమా చీర అంటే, డబ్బులు ఇవ్వడం కన్నా ఆడబిడ్డలకు చీర ఇస్తేనే ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. చీర రేట్ ఎంత, అదెంత, ఇదెంత అని చూడరు మహిళలు, చూడరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూడరు. చీర పెట్టినవా లేదా కట్నం కింద, ఇంటికి వస్తే ఆడపడుచుకు చీర పెట్టినవా, ఆడబిడ్డకు చీర పెట్టినవా, బొట్టు పెట్టి చీర ఇచ్చి గాజులు ఇచ్చినవా, సో ఇవే చూస్తారు. సో ఇటువంటి పరిస్థితిలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంటే నీకు చూస్తే మనకి సమయం లేదు, వచ్చే నెలనే బతుకమ్మ రాబోతోంది, బతుకమ్మ పండగ, దసరా పండగ, దసరా నవరాత్రులు, ఈ అమావాస్య అయిపోయిందంటే ఇంకా నవరాత్రులు మొదలవుతాయి. ఓకే, మరి ఇంకా గవర్నమెంట్ ఒక డెసిషన్కి రాలే, చీర ఇద్దామా అని ఒకరు, 500 ఇద్దామా అని ఇంకొకరు, 500కి చీర ఏం కొనుక్కుంటారు, చీర వస్తుందా అని ఇంకొకరు. సో ఇట్లా రకరకాలుగా అదే గవర్నమెంటు అదే 500 రూపాయల చీర ఒక బడ్జెట్ ఇచ్చి దాంట్లో అద్భుతమైనటువంటి చీరలు ఒక హోల్సేల్ మార్కెట్ నుంచి తెప్పించి వీళ్ళకి ఇస్తారన్నా బాగుంటుంది. సో 500ని ఏ రకంగా ప్రామాణికంగా చూపిస్తారు అంటే నాకు తెలియదు. లైక్ ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటి ఉంటుంది. సో ప్రజలారా మీరు తెలియజేయండి, దయచేసి కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టండి. ప్రీతి, బతుకమ్మకు నగదు బహుమతి, బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కార్, ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కార్, ఆప్షన్ ఏ 500 ఇవ్వాలన, ఆప్షన్ బి చీర ఇవ్వాలన, ఆప్షన్ ఏ 500 రూపాయలు ఇవ్వాలా చీర బతుకమ్మకు, ఆప్షన్ బి బతుకమ్మకు చీర ఇవ్వాలన. సో మీ అభిప్రాయం ఏంటి దయచేసి కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి, పోల్ చేయండి. సో పోల్ చేయాలంటే ముందుగా ఓకే టీవీలోకి వెళ్ళండి. అంటే చాలామంది సబ్స్క్రైబర్స్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది పోల్ గురించి. సో ఓకే టీవీలోకి వెళ్తే ఇక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది. సో ప్రతి పోస్ట్ ఈ కమ్యూనిటీలో ఉంటుందన్నమాట, ప్రతి పోస్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ పోల్ చేయొచ్చు. ఎస్, ముఖ్యంగా ఒకసారి
దిశలో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా మనం చూద్దాము. నగదు బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా ఆ పైనే ఇచ్చే ఆలోచనలో సర్కార్. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా, బ్యాంకు ఖాతాల్లో వేద్దామా. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా. దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపైన తల మునకలట. బతుకమ్మ పండగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎంత మొత్తంలో ఇస్తే బాగుంటుందనే విషయంపై ఆరాధిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహిళలకు నేరుగా డబ్బు అందించాలా లేక వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయంపై అధికారులు ఆరాధిస్తున్నట్టు టాక్. బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు, కానీ అవి నాణ్యతగా లేవని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపిణీ వెనుక అవినీతి ఉన్నదనే ఆరోపణలు వినిపించాయి. చీరలు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చి తమ నిరసన సైతం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులేసింది. చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సచివాలయ. ఇంకా మీరు ప్లానింగ్లోనే ఉంటే వచ్చే నెల బతుకమ్మ పండగ మీరు ఎప్పుడు ఇవ్వాలనే 500, వాళ్ళు ఎప్పుడు కొనుక్కోవాలి 500 ఆలోచించింద్రా? మీరు 500 ఎప్పుడు ఇవ్వాలి? అండ్ అదే రకంగా ఇప్పుడే చాలామంది అది ఆ బాధ్యతలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పచెప్తారా? ఒకవేళ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే అందరికీ సమానంగా వాళ్ళు 500 ఇస్తారా? లేకపోతే అందులో మళ్ళా కొంచెం నొక్కేసి ఒక 10 మందికో ఒక 100 మందికో ఇచ్చి అందరికి ఇచ్చేసినామని చెప్తారా? సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. అండ్ అదే రకంగా నాకు తెలిసినంత వరకు ఎస్, బతుకమ్మ చీరలు లాస్ట్ టైం నచ్చలేదని చింపిండ్రో లేకపోతే ఏం చేసిండ్రో పక్కన పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. కొంతమంది పరంగా చూస్తే 500 బెటరే అనుకోవచ్చు. ఇంకొంతమంది ఏమో చీర ఇస్తేనే బాగుంటుంది, మళ్ళీ 500 లేకపోతే తాగొచ్చే మొగుడు కొట్టి తీసుకుంటాడో లేకపోతే ఎవరు తీసుకుంటారో ఏం తీసుకుంటారో తెలియదు. 500 చేతులుంటే మళ్ళీ పప్పుకో ఉప్పుకో బియ్యానికో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లిగా బిడ్డల గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు కొనుక్కోరు. ఇట్లా రకరకాల ప్రామాణికాలు ఉంటాయి సార్ రేవంత్ రెడ్డి గారు, రకరకాల ప్రామాణికాలు ఉంటాయి. సో ఈ ప్రామాణికాలకు అనుగుణంగా మీరు ఆలోచించే డెసిషన్ తీసుకోండి. కానీ ఒక చీర ఇచ్చామంటే అది కట్టుకునే విధంగా ఉండాలి, అది ఎటు కాకుండా ఉంటే చాలా కష్టము. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇంకా మీరు ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు. ఇది లాస్ట్ మంత్ పెట్టుకోవాల్సినటువంటి మీటింగ్, కానీ లేటుగా ఇప్పుడు పెట్టుకున్నారు. సో మీరు ఎప్పుడు ఇవ్వాలా వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు కొనుక్కోవాలా, లేకపోతే అందరికి ఇస్తుందా? ఇది కేవలము నాకేమనిపిస్తుందంటే కొంత ఒకరిద్దరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా చేసే ప్రణాళిక ఏమన్నా కనబడుతుంది నాకు ఇక్కడ. ఇది తీసుకపోయి ఆబ్వియస్గా మీరు మళ్ళీ ఎమ్మెల్యేల చేతిలోనే పెడతారు. అసలే చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక 10 నుండి 12 మంది నాకు తెలిసినంత వరకు అప్పుల పాలై ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి పరిస్థితిలో మీరు వాళ్ళ గురించి ఆలోచించరు, సో వాళ్ళు మీ గురించి అస్సలు ఆలోచించరు. ఓకే, సో ఇటువంటి పరిస్థితిలో మీరు ఇచ్చే 500 ఒక 100 మందికి ఇచ్చి అందరికి ఇచ్చేసినామని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చతికిలబడుతుంది, ఇప్పటికే మొత్తం నెగటివిటీ వచ్చేసింది. బయట అందరూ అనుకుంటున్నారు ఈ హైడ్రామా ఏంటంటే 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఈ 6 గ్యారంటీల గురించి ప్రజలు మాట్లాడుకోకుండా హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చినారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది చెరువులు కాదు, తాటి మట్ట కాదు. ఇదేంది నిజంగా చిత్తశుద్ధి ఉండి చెరువులు అవన్నీ అంటే